chemicals in larger quantities, repack them in smaller quantities and make them smaller quantities lo repack chesi universities gaani research community gaani research chese vallaku gaani vaatini availability loki teeskaravadam anedi that is the normal catalog ane drishtam aithe especially ee particular catalog anedi entidante nenu international lo chaala major ga edaithe supply chese chemical company lo like Sigma Aldrich Thermo Fisher ABCR and there are Apollo Fluorochem there are many major 10 companies ku nenu idvarku anni chemicals supply chestu undevanu ante 100 gram level gaani kg level gaani 2 kg danni vallu 1 gram 5 gram 10 gram level chesukoni worldwide vallu దానికి వాల్యూ యాడ్ చేసుకొని వాళ్ళు అమ్ముతుండేవాళ్ళు అయితే ఈ రకంగా నేను గత 25 ఏళ్లలో తయారు చేసిన కెమికల్స్ అన్నిటినీ నా దగ్గర స్టాక్లో ఉన్నాయి ఎనీవేర్ కాబట్టి ఈ మాలిక్యూల్స్ను మనము ఇండియాలో ఎందుకు అవైలబిలిటీలోకి తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో వాటన్నిటిని ఒక క్యాటలాగ్ ఫామ్లో తెచ్చి నేను ఈ క్యాటలాగ్ లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే అఫ్ కోర్స్ దీస్ కెమికల్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్ ఇంపోర్ట్ చేస్తున్న ప్రైస్లో ఒక్కోసారి 50% నుంచి 60% లెస్సర్ ప్రైస్లో కూడా ఈ కెమికల్స్ అవైలబిలిటీ సమ్టైమ్స్ ఈవెన్ 70% లెస్సర్ ప్రైస్లో కూడా ఈ కెమికల్స్ అయితే ఇలాంటి ఈ క్యాటలాగ్స్ అనేది ఇంతవరకు డెవలప్ కాకపోవడం కారణం ఏంటి అంటే యూజర్స్ ఈ కెమికల్స్ యూజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉండేది కానీ రీసెంట్గా ఫ్యూ కంపెనీస్ లైక్ జీవీకే బయో అనేది సాయి లైఫ్ సైన్సెస్ అనేది టీసీఐ టాటా కెమికల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యారు వాళ్ళు కొంతమంది వాళ్ళు ఒక 1000 మంది నుంచి 1500 మంది సుమారు మొత్తం కలిపితే 2000 మంది కెమిస్ట్లను పెట్టి ఐజ్ ఏ కాంట్రాక్ట్ బేసిస్లో బిగ్ కంపెనీస్ లైక్ మల్టీనేషనల్ లైక్ ఫైజర్ అబాట్ జిఎస్కే వీళ్ళందరికీ జాబ్ వర్క్ ఇక్కడ డ్రగ్ డిస్కవరీలో వాళ్ళు పనిచేస్తారు ఎందుకంటే మన దగ్గర శాలరీస్ తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఈ ప్రొడక్ట్లను వాళ్ళు యుఎస్లో తయారు చేస్తే అవుట్ ఆఫ్ రీచ్ అని మన ఇండియాలో కొందరితోటి ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో మొదలుపెట్టారు అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది కానీ ఒకటి ఏంటంటే మనకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది ఇంకా ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా ఎంటర్ అయిన కెమికల్స్ ఓవర్ ఎ పీరియడ్ మేబీ కమింగ్ 5 ఇయర్స్లో ఇంకొక 20,000 30,000 మాలిక్యూల్స్ అంటూ మనం అవైలబిలిటీలోకి తెస్తే అండ్ సైమిల్టేస్ మనతో పాటు కూడా మన అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సైమిల్టేస్ కొంతమంది కెమికల్స్ అభివృద్ధి డెవలప్ చేసి మార్కెట్లోకి అవైలబిలిటీ తెస్తే ఇంటర్నేషనల్ కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకు వస్తాయి ఇండియాకు వచ్చి వీళ్ళ డ్రగ్ డిస్కవరీని ఇక్కడ స్టార్ట్ చేస్తాయి డ్రగ్ డిస్కవరీ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర టెక్నాలజీ డెవలప్ అవుతుంది అండ్ ఇనిషియల్ టెక్నాలజీ మన ఇండియాలోనే ఉండిపోతుంది ఎందుకంటే అది రేపు మార్కెట్లోకి వచ్చి అంటే అది కమర్షియలైజ్ అయినప్పుడు కూడా ఆ అమౌంట్ ఆ డబ్బు ఏదైతే ఉందో అది మన ఇండియాకే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాలర్ చేరుతుంది నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒకటి ఒక 1 గ్రామ్ ఆఫ్ ద కాంపౌండ్ను వాళ్ళు నేను చేయడానికి ఇండియా మొత్తం తిరిగి తిరిగి నాగరికి వస్తే నేను అది దాన్ని 3000 కిలోలకు తీసుకొచ్చాను అంటే సుమారు దాని మార్కెట్ 50 కోట్ల రూపాయలు 3000 కిలోల నుంచి 4000 కిలోలు అంటే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఆ ప్రైస్ను మనం ఇండియాలోకి మనం తీసుకొచ్చాం లేకపోతే చైనాకి వెళ్ళివాడు ఎందుకంటే 1 గ్రామ్ లెవెల్లో మనం డెవలప్ చేశాం దాన్ని ఎలా తయారు చేస్తారని వాళ్ళు అలానే కమర్షియల్ వెళ్ళేంతవరకు మనమడే ఉంటారు కాబట్టి ఇలాగా ఈ కెమిస్ట్రీని ఇండియాలో అవైలబుల్ చేస్తే ఫ్యూచర్లో ఎంటైర్ కమర్షియల్ ప్రొడక్షన్స్ ఇండియా నుంచే బయటకు వెళ్ళినప్పుడు ఆ మనీ మనకి ఇండియాలోనే ఉండిపోతుంది మనకి మేజర్ కాంపిటీషన్ చైనా ఉంది ఇప్పుడు మేజర్ కాంపిటీషన్ చైనానే అఫ్కోర్స్ ఇండియా ఇండియాను ఒక రకంగా అఫ్కోర్స్ చైనాను కూడా వాళ్ళు నమ్మకపోతారు ఒక రీజన్ ఏంటంటే మనకున్న పరిస్థితులు అనుకోండి అది ఇప్పుడు బట్ చాలా చేంజెస్ వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జనరేషను బాగా ఎడ్యుకేటెడ్ అడ్వాన్స్డ్ పీపుల్ దే నో వాట్ బిఫోర్ కమిటింగ్ వాట్ దే ఆర్ ఇదివరకు అంటే ప్రతిదీ మేము చేస్తామని కమిట్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కమిట్ అవ్వడం లేదు ఇప్పుడు చేసేది కమిట్ అవుతున్నారు చేస్తున్నారు సప్లై చేస్తున్నారు అలాంటి కాన్ఫిడెన్స్ ఓవర్ ఎ పీరియడ్ డెవలప్ చేసుకుంటే ఇండియా ఈజ్ ద ప్యారడైజ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా హైదరాబాద్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో పర్టికులర్ కెమికల్స్కు ఇట్స్ వెరీ సూటబుల్ అట్మాస్ఫియర్ ఉన్నాయి బట్ హైదరాబాద్ ఈజ్ ద నైసెస్ట్ ప్లేస్ అండ్ ఐ హోప్ దట్ దిస్ విల్ ఫ్లరిష్ ఇన్ ఫ్యూచర్
అండ్ దిస్ ద ప్యారడైస్ లైక్ ఎనీ అదర్. మీరు ఐటీ సెక్టర్లో ఎట్లా అవుతుందో ఇన్నిరోజు మనం ఫార్మాస్యూటికల్స్ వేసాం. ఫార్మాస్యూటికల్ ఈజ్ అడ్వాన్స్ స్టేజ్. దిస్ ఈజ్ ద డ్రగ్ డిస్కవరీ ఏరియా, ఇస్ ద బిగినింగ్ అండ్ ఇన్వెన్షన్ ఆఫ్ ద న్యూ డ్రగ్ ఏరియాలో మనము ముందు ఉండాలి అనేది ఇది మన అభిప్రాయం.